తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారం చేపట్టింది రెండు పర్యాయాలు ప్రభుత్వం నడిపిన కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నాడు ఆ ఎన్నికల్లో ఉజరాబాద్ గజెల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది గతంలో భారత రాష్ట్ర సమితిని వీడి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి అయితే ఈ పుకారులను కొట్టిపడే ఈటల రాజేందర్ తనకు కాంగ్రెస్లో చేరే ఉద్దేశం లేదని తెలిపారు తాను బీజేపీ నుంచి బయటికి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ నాయకులు పుకాలను సృష్టిస్తున్నారని తెలిచేశారు తన ప్రణాళికలను వెలువడుస్తూ మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉజరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై ఈటెల రాజేందర్ ఓడిపోయారు గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు ఈటల రాజేందర్ అయితే ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు ఈటల రాజేందర్